హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉన్నారు అనుకుంటాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా స్టడీగా ఉంది ఇవాళ. నిన్నంతా కూడా ఎక్కువ మూమెంట్స్ ఏం లేవు. దానికి కొంచెం కారణాలు ఉన్నాయి, నేను అన్ని కారణాలు చెప్తాను మీకు. దయచేసి నా రిక్వెస్ట్, కైండ్ రిక్వెస్ట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన బిట్కాయిన్ సంగతి చూద్దాం. బిట్కాయిన్ నిన్న 39 lakhs 40 lakhs దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది. ఇంచుమించు 1 lakh 2 lakhs అంటే అక్కడే ట్రేడ్ అవుతూ ఉంది. అంటే అది కిందకు వచ్చింది, కిందకు వచ్చి ప్రస్తుతం అక్కడే ఆగింది. ఇంకా కిందకు డౌన్ రాకుండా ఆగిపోయింది. ఆగిపోయింది అంటే అది ఒక మంచి సైన్. ఎందుకు ప్రతిరోజు మీకు బిట్కాయిన్ గురించి చెప్తున్నానంటే, మనం ఈ మార్కెట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం బిట్కాయిన్ ఎట్లా ట్రేడ్ అవుతుందని. అది హైలో ఉంటేనే మార్కెట్ బాగున్నట్టు, అది కొంచెం డౌన్లో ఉందంటే మార్కెట్ కొంచెం డౌన్లో ఉన్నట్టు. దానికోసం మీకు పదే పదే ప్రతి వీడియోలోనూ మీకు బిట్కాయిన్ గురించి కంపల్సరీగా చెప్తాను. ఇప్పుడు మన శిబా కాయిన్ గురించి చూద్దాం. శిబా కాయిన్కి కొన్ని మంచి న్యూస్లు ఉన్నాయి ఇవాళ. మీతో మంచి న్యూస్లు ఏంటో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే, 2022 ఇయర్ ఎండ్కి వచ్చేటప్పుడు కల్లా ఖచ్చితంగా మన శిబా కాయిన్ 1 రూపీకి వెళ్ళే ఆస్కారం చాలా మంచి న్యూస్లు కనిపిస్తున్నాయి. ఒకటి, మెటావర్స్తో జాయిన్ అవటం, అదొకటి వచ్చేస్తే మనకి చాలా మంచి ప్రైస్ రైస్ అవడానికి ఒక రీజన్ అవుద్ది. రెండోది, కాయిన్స్ బాగా బర్న్ చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మంత్ జనవరిలో చాలా కాయిన్స్ సర్క్యులేషన్లో నుంచి బర్న్ చేసి తీసేయాలనుకుంటున్నారు. సో అదొకటి చాలా మంచి న్యూస్. మనకి చాలా కాయిన్స్ తీసేస్తే ఆటోమేటిక్గా ప్రైస్ రైస్ అవుద్ది. ఇంకోటి, రాబిన్హుడ్లో లిస్ట్ అవుద్ది అనేది ఒకటి న్యూస్ వస్తుంది. డెఫినెట్గా రాబిన్హుడ్లో లిస్ట్ అయితే ఇంకా కూడా ప్రైస్ పెరుగుద్ది. ఇవన్నీ కూడా మంచి న్యూస్లు కనిపిస్తాం వల్ల ఇప్పుడు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ నుంచి ఇంకో 1 ఇయర్లో మనకి 1 రూపీకి వెళ్ళే ఛాన్సెస్ బాగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బై మేబీ బై 2022 ఇయర్ ఎండ్ కానీ 2023 బిగినింగ్లో కానీ మనకి 1 రూపీ టచ్ చేయొచ్చు. ఇది ఒక మంచి న్యూస్. ప్రస్తుతం మనకి ఇయర్ ఎండ్ కనుక ఇట్లాగే ఉంటుంది, మార్కెట్ కొంచెం స్లగ్గిష్గానే ఉంటుంది. అన్ని కాయిన్స్ అట్లాగే ఉన్నాయి, పెద్ద మూమెంట్స్ ఏం లేవు. ఆ డౌన్కి వచ్చింది అంతే, అక్కడ ఆగిపోయింది, పెద్దగా పెరగటం లేదు. అట్లాగే మన శిబాయిన్ కాయిన్ కూడా 2900 3100 200 దగ్గరే ట్రేడ్ అవుతుంది. అంటే ఇన్స్ట్రుమెంట్స్ 200 300 పాయింట్స్ అట్లా మూమెంట్స్, స్లో మూమెంట్స్ ఉండటం గమనిస్తున్నాను. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఎప్పుడూ కూడా శిబా కాయిన్ ఇంత ఇదిగా ఉన్నది లేదు, ఇట్లా స్టడీగా ఉండటం అనేది లేదు. ఇప్పుడే నేను కొత్తగా చూస్తున్నాను శిబాయిన్ కాయిన్ చాలా అసలు మూమెంట్స్ లేకుండా అట్లా ఆగిపోయి ఉండటం అనేది ఇప్పుడే నేను రీసెంట్ టైంలో చూడటం, ఈ 2 రోజులుగా చూస్తున్నాను. మామూలుగా చెప్పుకోవాలంటే మన శిబాయిన్ కాయిన్ చాలా వాలటైల్గా ఉంటుంది. ఆ కాయిన్ అంతే, జస్ట్ వితిన్ మినిట్స్ ఒక 100 200 పాయింట్లు వెళ్ళిపోతుంటుంది, పైకి వెళ్ళిపోతుంటుంది, కిందకి వెళ్ళిపోతుంటుంది. ఇట్లాంటి ఇవన్నీ సిచ్యువేషన్స్ అని నేను చాలాసార్లు చూశాను, అది మీకు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ బాగా కన్సాలిడేట్ అయిపోయింది. ఇంకా 2700 కిందకి వెళ్ళదు, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది, మంచి పంప్స్ వస్తాయి. కొంచెం ఇక్కడ నుంచి ఈ 2 రోజులు కొంచెం సైలెంట్గా ఉన్నారు మార్కెట్లో అందరూ. ఇప్పుడు కొంచెం మార్కెట్లో మూమెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఆస్ట్రేలియా మార్కెట్ చూశాను. ఆస్ట్రేలియా మార్కెట్ దీని ప్రకారం కొంచెం బాగా మార్కెట్స్ పుంజుకునే అవకాశం ఉంది. Drive a new Chevy, and we hope you are in the next few months.
Well, we'd like to give a special shout out to the sponsors of this next program, our Drive to Dealer program. That's the Twin Cities Chevrolet Area Dealership Association. It will give you $50 if you take a Mana. షిబాయిను కాయిన్ను హోల్డ్ చేస్తున్న వాళ్ళందరికీ నా సిన్సియర్ అడ్వైస్, ఎవరు కూడా ఇంకా అమ్మా బాకండి. ఇది ఖచ్చితంగా పెరుగుతుంది, మంచి ఫ్యూచర్, స్ట్రాంగ్ ఫ్యూచర్ కనిపిస్తుంది. నిన్న కొంచెం మంచి న్యూస్లు వచ్చినాయి, మళ్ళీ మీకు నేను మిగతా డీటెయిల్డ్ న్యూస్లు రేపు మార్నింగ్ చెప్తాను. చాలా విషయాలు, మంచి విషయాలు వస్తున్నాయి కనుక వాళ్ళ గేమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చక్కగా ఉంది. కాయిన్ బాగా పెరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి, ఒక్క 1 ఇయర్ ఓపిక పడితే మంచి ప్రైజెస్ చూడవచ్చు, మనం మంచి లాభాలు తెచ్చి పెడుతుంది షిబాయిను కాయిన్. ఎవరైనా ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే షిబా కాయిన్లో ఒక 2800-900 ఆ రేంజ్లో బై చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంటర్ అవ్వాలనుకుంటే కొనుక్కోండి. ఇంకోటి చెప్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీకు, యావరేజింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా హై ప్రైస్లో కొనుక్కుంటే మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ నెలాఖరులోపు మనకి ఈ రేటుకు మించి కిందకి దిగదు కనుక ఇక్కడ మనం యావరేజ్ చేసుకుంటే మన కాస్ట్, కొన్న కాస్ట్ ప్రైస్ తగ్గుద్ది మీకు. అప్పుడు మీరు ఏ రేట్లో బయట చేశారో ఇంతకుముందు నాకు తెలియదు, ప్రజెంట్ రేట్లో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఓ 3200-3300కి యావరేజ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ధైర్యంగా తీసుకోవచ్చు. దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది, అన్ని మంచి పాసిబిలిటీస్ నాకు కనిపిస్తున్నాయి. మన ఇండియన్ గవర్నమెంటు ఇది బిల్ పాస్ అయిపోతే ఆటోమేటిక్గా అన్ని కాయిన్స్, నేను అనుకోవటం ఈ సెషన్స్లో అయిపోవాలి, కంపల్సరీగా అయిపోవాలి బిల్ పాసింగ్. ఇంకా ఒక 1 వీక్ ఏమో ఉంది వింటర్ సెషన్స్, ఆ వింటర్ సెషన్స్లోనే బిల్ పాస్ అయిపోతే మనకి అదొక రేస్ పట్టుకొస్తుంది. తర్వాత బర్నింగ్ ఒకటి ఉందని చెప్పాను కదా, అది మంచి ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ, కాయిన్స్ బర్న్ చేయడం. అది కాయిన్స్ చాలా కాయిన్స్ బర్న్ చేయబోతున్నారు వాళ్ళు. ఆ కాయిన్స్ బర్న్ చేసి సర్క్యులేషన్ నుంచి తీసేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైస్ పెరుగుద్ది, ఇక్కడ నుంచి స్టడీగా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి అప్ ట్రెండే మొత్తం టోటల్గా ఇక్కడ నుంచి అంతా కూడా అప్ ట్రెండే. ఇంకా ఏదో ఇది దిగిపోద్ది, జీరో అయిపోద్ది అన్న ప్యానిక్ సిచ్యువేషన్స్ అన్న దాంట్లో నుంచి ఇంకా బయటకు వచ్చేసేయండి. అది అసలు మీ మైండ్లోంచి తీసేసేయండి, ఇంకా మైండ్లో ఉంచుకోవద్దు. ఇది ఎక్కడ తగ్గుద్ది అన్న భయం లేదు. ఇంకోటి మన ఇండియన్ గవర్నమెంట్ కానీ దీన్ని రెగ్యులరైజ్ చేసేసి బిల్ పాస్ చేసి జిఎస్టీ, ఇంకో ఎస్టీటీ అటువంటి ట్యాక్స్లు కట్టమంటే హ్యాపీగా కట్టేసుకుని మనం లీగల్గా చేసుకోవడానికి మంచి ఆస్కారాలు ఉన్నాయి, మనం హ్యాపీగా ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఇప్పుడు క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. ఈ మధ్య డాలర్ ఒకటి చాలా స్ట్రాంగ్ అవుతుంది, దానికి కారణం అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ బాగా పెరిగిపోతుంది, అది ఒక ముఖ్య కారణం. ఈ ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, డాలర్ని ఎప్పటికప్పుడు డాలర్ చూసుకుంటూ ఉండాలి. మీ పోర్ట్ఫోలియోలో మీరు ఎప్పుడు కూడా, నా సిన్సియర్ అడ్వైస్, యుఎస్డిటీ అని ఒక కాయిన్ ఉంటుంది, టీతర్ అంటారు. యుఎస్డిటీ అంటే యుఎస్ డాలర్ టోకన్, అది పైన చూసుకుంటూ ఉంటే అది రెడ్లో ఉంటే మిగతా కాయిన్లన్నీ గ్రీన్లో ఉంటాయి, అది గ్రీన్లో ఉంటే మిగతా కాయిన్లన్నీ రెడ్లో ఉంటాయి. ఇది ఒకటి వాచ్ చేస్తూ ఉండండి. అది ఎప్పుడు కూడా 76-78 మధ్యలోనే ట్రేడ్ అవ్వాలి, అది దాటి అది 80-82కి వెళ్ళిందంటే డెఫినెట్గా మిగతా మార్కెట్లన్నీ డౌన్లోనే ఉంటాయి, డౌన్లో ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. అది చూసుకోండి, అది ఒక మంచి కాయిన్, పెద్ద ఇన్వెస్టర్స్ అంతా కూడా దాంట్లోనే పెడతారు. ఇది మన షిబాయిను కాయిన్ క్యాండిల్ స్టిక్ చార్టు. క్యాండిల్ స్టిక్ చార్టు స్టడీగా ఉంది, ఎక్కువ గ్రీన్ క్యాండిల్స్ లేవు, ఎక్కువ రెడ్ క్యాండిల్స్ లేవు, ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. ఆ 300 పాయింట్స్ అటు ఇటుగా తిరుగుతుంది, కొంచెం పైకి 2800 వరకు వస్తుంది, మళ్ళీ 3100 అంతవరకు వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, ఇట్లాగే ట్రేడ్ అవుతుంది. ఇవాళ కొంచెం ఇంక్రీస్ అయ్యి చిన్న చిన్న పంప్స్ రావడానికి ఛాన్స్ ఉంది, 3500 దాటితే 4000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది.
ఏమో చెప్పలేము. ఎప్పుడైనా పంపవచ్చు, 4000 వరకు వెళ్ళచ్చు. ఎవరినో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి, మళ్ళీ డిప్స్ వస్తే డిప్స్లో కొనుక్కోండి. డియర్ ఫ్రెండ్స్, నా కైండ్ రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ మీరు చూసిన వీడియో మినియాపోలిస్ మినిసోటా స్టేట్లో ఉంది. ఇది చాలా పాపులర్ స్టేటు, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్నోఫాల్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి, అది నేను చూపించిన వీడియో మీకు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి, నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది. ఇది నా వాట్సాప్ నెంబరు, ఎవరినైనా చాట్ చేయాలనుకున్న వాళ్ళు చాట్ చేయొచ్చు.